వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బర్త్డే వ్లాగ్ అండి. బర్త్డే రోజు సో ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నామో అన్నది షేర్ చేస్తాను. చూసేయండి, వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను మళ్ళీ చెప్తాను సపరేట్గా. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ మళ్ళీ నేను ఇస్తాను, నేను ఇంకొక వీడియో చేసి. సో ఇప్పుడైతే చూడండి, మేము వచ్చేసి సాంఘి టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను ఇలా రెడీ అయిపోయాను. సో కార్ ఎక్కేసాము. సో నా అవుట్ఫిట్ ఇదే అండి. చాలా అంటే చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా నాకు కూడా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే. అసలు కూర్చుకోవడం కానీ ఏం లేదు, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నా కదా అమెజాన్లో, అవి పెట్టుకున్నాను. సో మా చెరీ బాబుకు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. చెరీని ఏమన్నా అంటే చాలు, వచ్చి ఇలా ముద్దు పెడతాడు, ఐస్ చేస్తాడు. చూడండి, ఇలా డిక్కీలోకి ఎక్కుతూ ఉన్నాడు. ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా చేరిబాబు ఫుల్ అల్లరి చేస్తున్నాడు కార్లోకి వెళ్ళా. సో ఇంకా వర్షం పడేలాగుంది, వెదర్ అంతా ఫుల్ క్లౌడ్స్ అంతా మూసుకొని ఉన్నాయన్నమాట. సో చాలా మబ్బుగా ఉంది. యాక్చువల్లీ టైం వచ్చేసి 9:30 అయింది. మా బాబు చూడు చేరిబాబు పాటలు వీడియో పెట్టుకొని చూస్తూ ఉండు. మా చెరీ బాబు నేను సెల్ఫీ స్టిక్తో ఇలా నేను షూట్ చేస్తుంటే వాడు కూడా అలా ట్రై చేస్తున్నాడు. వర్షం పడుతుంది, చిన్న చిన్నగా చింపులు స్టార్ట్ అయిపోయాయి. వెదర్ కూల్ కూల్గా ఉంది చాలా. చూడండి మా కాన్వర్జేషన్ కంపల్సరీ.
అవును, ఈ మధ్య డ్రెస్సెస్ వస్తున్నాయి మ్యాచింగ్ మాస్కులు ఇచ్చి పంపిస్తాను. ఇంకా వచ్చేసింది ఆల్మోస్ట్, ఇవి సమ్ క్వార్టర్స్ లాగా ఉన్నాయండి. సో ఇది ఏదో సమ్ ఇండస్ట్రియల్ ఏరియా అని ఇలా టెంపుల్ చేశారేమో అని అనిపిస్తూ ఉంది. సో అలాగ లోపలికి వెళ్ళిపోయాము. సో గుడి వచ్చేసి కొండ పైన ఉంటుంది. సో కొండ పైకి టర్నింగ్స్ ఉంటుంది అన్నమాట, మరీ పైకి కాదు, కొంచెం టర్నింగ్స్ తిరగాలి. సో అలా వెళ్తూ ఉన్నాము. సో టెంపుల్కి వెళ్తే మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలా అన్నమాట. సో చాలా రోజులు అయిపోయింది టెంపుల్కి వెళ్ళాక, ఇంకా బర్త్డే ఉందని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చారు. సో అందరం కలిసి ఇలా వెళ్తూ ఉన్నాము. అది కూడా అవుట్స్కట్స్ కదా, కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అన్నట్టు వెళ్తూ ఉన్నాము. అందుకు తప్పనిచ్చి ఏం లేదు. చూడండి, రీచ్ అయిపోయాము. ఇంకా పైన అక్కడ పార్కింగ్ పెట్టుకునేసి వెళ్ళిపోవడమే. జస్ట్ 1-2 టర్నింగ్స్ ఉంటాయి అంతే, ఇంకేం లేదండి. మీలో ఎంతమంది సాంఘీ టెంపుల్ చూశారు? బాగుంటుంది కదా, ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇంకా కార్ పార్క్ చేసేస్తున్నాము. ఇక్కడ చెరి పాపకు మాస్క్ పెడుతూ ఉన్నాము. ఫుల్ గాలి వస్తుందండి, అసలు ఫొటోస్ తీసుకుందామంటే జుట్టు అంతా ఎగిరిపోతుంది. అసలు ఫొటోస్ అంత బాగా రాలేదు, గాలి ఎక్కువ ఉంది, ఫుల్ గాలి ఉంది. సో మాస్క్లు వేసేసుకొని ఇలా వెళ్తూ ఉన్నాము. సో ఇది అన్నమాట టెంపుల్. టెంపుల్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులది ఉంది. ఫస్ట్ వెళ్ళాము, అక్కడ వచ్చేసి మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుల టెంపుల్. ఇలా మల్టీ టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. సో షూటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయంట ఇక్కడ. సో ఇదొక టెంపుల్, వినాయకుడి టెంపుల్. సో జస్ట్ చూపిస్తున్నాను మీకు, అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా అనేసి. సో ఫుల్ గాలి వస్తుంది అసలు. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అన్నమాట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అలా ఉంటారు కదా, అలాగనమాట అన్ని లక్ష్మీ దేవతలు కలిపి ఒక్క దగ్గర పెట్టారు. చాలా బాగుంది అనిపించింది నాకు, ఇక కొంచెం స్పెషల్గా అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మొత్తం టెంపుల్స్ అండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అన్ని టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా రామోజీ ఫిలిం సిటీ పక్కనే, దీనికి దగ్గరే చూడండి జుట్టెలా. ఇదే అండి ఇంకా బర్త్డే వ్లాగ్. ఇంకేంటంటే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఎక్కువసేపు చెరిబాబు ఉండలేదు, చాలా ఎక్కువ ఏడుస్తున్నాడు, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయలేదు అక్కడ. సో వెళ్ళడానికే 1 hour 15 minutes పట్టింది. సో అంత జర్నీలోనే అయిపోయింది. సో అలా అయిపోయింది మా టెంపుల్ ప్రయాణం. ఇలా ఇంకా అంతే వెళ్ళిపోతూ ఉన్నాము. వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అలా అయిపోయింది. ఇంకా మొత్తం రీచ్ అయిపోయాము, 12:30 అలా రీచ్ అయిపోయామన్నమాట. సో మాకు జర్నీ అయితే 1 hour 15 minutes పట్టిందండి, ట్రాఫిక్ని బట్టి ఉంటుంది. నా బర్త్డే రోజు ఇలా గడిచిందండి మంచిగా. సో ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మా అత్తయ్య వాళ్ళ దగ్గరలో ఉంటారు, అక్కడికి వెళ్తున్నాం లంచ్కి. అంతే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.